हेलो फ्रेंड्स जय सुमेध किचन की स्वागत यह वीडियो एंटे इप्ड मेमुन प्लेस नीचे मेम चिकागो विजिटेमन अड़कमेमी वीडियो चूपा वीडियो की वे मुझे मैं झानल फस्ट टाइम एवं चूस्टे सब्सक्रैबी पक्ने बेल सिंबल ने प्रेस ना प्रति वीडियो नोटिफिकेशन मुझे मन वीडियो की वेदा यह रोज ना वीडियो एटो मंदी अर्थम कदा इप्ड मेमुन प्लेस नीचे चिकागो की मेम स्टार्टनम चिकागो विजिटेकूं चिकागो चाला सिटी अन्ट चिकागो चाला बार चाल मंदी मेम इप्ड फस्ट टाइम चिकागो चूडा की चिकागो मेमुन प्लेस नीं चिकागो को दादापू 5.5 hours टाइम अच्छे पड़ीन यह 5.5 hours चूसा मध्य मेमूम बागनी షూట్ చేసి ఈ వీడియోలో నేను యాడ్ చేస్తాను అన్నమాట మేము వెళ్ళే దారిలో పంట పొలాలు ఫ్యాక్టరీస్ అవన్నీ ఉన్నాయన్నమాట కొంచెం పెద్ద పెద్ద ఫ్యాక్టరీస్ కూడా ఉన్నాయి మేము కొంచెం వేలో పంట పొలాల్లో వెళ్ళాల్సి వచ్చిందట ట్రాఫిక్ చాలా హెవీగా ఉండింది ఆ పంట పొలాల్లో వెళ్ళేటప్పుడు మంచి పంట పొలాల్లో పెద్ద పెద్ద విండ్ ఎనర్జీ ఫ్యాన్స్ అయితే ఉన్నాయన్నమాట 6-7 feet కు ఒక ఫ్యాన్ ఉన్నట్లుంది చాలా దగ్గరలోనే ఫ్యాన్స్ ఉన్నాయన్నమాట ఇన్ని ఫ్యాన్లు ఒకేసారి చూడడం అయితే నేను ఫస్ట్ టైం చాలా ఫ్యాన్స్ ఉన్నాయన్నమాట ఇది ఒక సైడ్ రెండు సైడ్ల ఇటు సైడ్ అటు సైడ్ ఎంతవరకు పంట పొలాలు ఉంటే అంతవరకు విండ్ ఫ్యాన్లు అయితే ఉన్నాయన్నమాట ఆ విండ్ ఫ్యాన్లు ఈ పంట పొలాలు దాటి మేము మళ్ళీ హైవే కనెక్ట్ అయ్యే దారిలో ఒక చోట మనం పెట్రోల్ కోసం అయితే ఆపామన్నమాట చూడండి విండ్ ఎనర్జీ ఫ్యాన్స్ దగ్గర నుంచి చూడొచ్చు మేము గ్యాస్ అయితే పట్టించుకున్నాము గ్యాస్ పట్టించుకున్న తర్వాత ఈ చుట్టుపక్కల ఈ విధంగా ఉంది విండ్ ఫ్యాన్ దగ్గర నుంచి తీశానన్నమాట మేము చికాగోకి వెళ్ళే దారిలో మాకు టోల్స్ వచ్చాయి టోల్స్లో ఎవరు ఉండరు అన్నమాట ఇలా మిషన్స్ ఉంటాయి ఈ మిషన్స్లో మనం కార్డ్ పెట్టి కార్డ్ పిక్ చేసుకుంటే ఆటోమేటిక్గా అది కట్ అయిపోతుంది ఇక జనాలు ఎవరు ఉండరు అన్నమాట ఇట్లా మిషన్సే ఉంటాయి మిషన్స్లోనే మనకు పే చేసిన తర్వాత బిల్ అనేది వస్తుంది బిల్ కావాలంటే బిల్ వస్తుంది అదర్వైజ్ ఆ బిల్ పే అయిన తర్వాత అది ఆటోమేటిక్గా ఓపెన్ అయిపోతుంది అన్నమాట చూడండి చికాగో స్కైవే టోల్ బ్రిడ్జ్ అని ఉంది కదా ఇది మనం ఇప్పుడు చికాగోకి లోపలికి ఎంటర్ అయిపోయామన్నమాట ఈ చికాగోకి ఎంటర్ అయిన తర్వాత మనకు టోల్స్ కంటిన్యూగా 3-4 tolls అయితే వచ్చాయన్నమాట ఇవి వచ్చేసి టోల్స్ ఈ టోల్స్లో మనకి జనాలు అయితే ఎవరు ఉండరు అన్నమాట పే చేయించుకోవడానికి కూడా ఓన్లీ మిషన్స్ ఉంటాయి మనం కార్డ్ పెట్టి కార్డ్ తీస్తే ఆటోమేటిక్గా ముందర ఓపెన్ అయిపోతుంది వెళ్ళిపోవచ్చు ఆ విధంగా ఉంటుంది మేము మేమున్న ప్లేస్లో నుంచి 3:30 అలా స్టార్ట్ అయ్యాము 3:30కి అలా స్టార్ట్ అయిపోతే మేము చికాగో రీచ్ అయ్యేసరికి 10:30 అలా అయిపోయింది ఇప్పుడు మేము చికాగోకి ఎంటర్ అయిపోయాము చికాగోలోకి ఎంటర్ అయ్యి టోల్ అంతా పే చేసిన తర్వాత మేము చికాగో డౌన్ టౌన్ మీద నుంచి మేము ఇప్పుడు మా ఫ్రెండ్ వాళ్ళ ఇంటికి అయితే వెళ్తున్నాము ఇది మేము స్టార్ట్ అయిన డే 1 వీడియో అన్నమాట మేము ఈ డౌన్ టౌన్ మీదుగానే మా ఫ్రెండ్ వాళ్ళ ఇంటికి వెళ్ళాలన్నమాట డౌన్ టౌన్ దాటే వెళ్ళాలి ఈ డౌన్ టౌన్ వచ్చేసి చాలా పెద్ద డౌన్ టౌన్ అన్నమాట ఈ డౌన్ టౌన్ దగ్గరలోనే వాళ్ళు ఉండే అపార్ట్మెంట్స్ అన్నమాట ఇక్కడికి వచ్చిన తర్వాత చూడండి ఇవి వచ్చేసి వీళ్ళు ఉండే అపార్ట్మెంట్స్ ఇక్కడ చూడగానే నాకు చికాగో సిటీ బస్ కనిపించింది అన్నమాట చూడండి మీకు అమెరికాలో సిటీ బస్ ఎలా ఉంటుందనేసి చూపిస్తున్నారు వచ్చేసి సిటీ బస్ అన్నమాట ఇది ఈ అపార్ట్మెంట్స్ అనేవి వీళ్ళు ఉండే అపార్ట్మెంట్స్ ఈ అపార్ట్మెంట్స్ వచ్చేసి చాలా పెద్దవన్నమాట ఇలాంటి పెద్ద బ్లాక్స్ 6-7 ఉన్నాయి అంత పెద్ద అపార్ట్మెంట్స్ అన్నమాట మా ఫ్రెండ్ వాళ్ళు స్టే చేసేది ఇదే అపార్ట్మెంట్లోనే అన్నమాట మేము కూడా అపార్ట్మెంట్కి అయితే రీచ్ అయిపోయాము ఇంతటితో నేను ఈరోజు ఫస్ట్ డే వీడియోని ఎండ్ చేసేసి మళ్ళీ నెక్స్ట్ డే టుమారో స్టార్ట్ చేస్తాను వీడియో మేమైతే చాలా టైర్డ్ అయిపోయాము వెళ్ళి ఫుల్గా నిద్రపోయి మళ్ళీ నేను సెకండ్ డే అయితే వీడియో స్టార్ట్ చేశాను నేను ఇప్పటి నుంచి చేసే చికాగో వీడియోస్ దాదాపుగా డౌన్ టౌన్కి వెళ్ళే వేలోనే ఉంటాయన్నమాట కానీ ఒక్కొక్క రోజు ఒక్కొక్క ప్లేస్ చూపించాలనుకుంటున్నాను డెఫినెట్గా మీకు అన్ని ప్లేసెస్ దాదాపుగా కవర్ చేస్తాను నేను చూసిన ప్లేసెస్ అన్నీ కూడా మీరు ఈ వీడియోస్ అన్నీ నేను పెట్టే వీడియోస్ అన్నీ మిస్ అవ్వకుండా చూడండి ఇంకెవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేయండి ఫస్ట్ టైం ఎవరైనా చూస్తుంటే పక్కనే ఉన్న బెల్ సింబల్ని యాక్టివేట్ చేసుకుని నేను పెట్టే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ అనేది వస్తుందన్నమాట మనం ఇప్పుడు డౌన్ టౌన్ దగ్గరికి అయితే వెళ్ళిపోతున్నాము ఈరోజు నేను ఏం చూపించాలనుకుంటున్నానంటే డౌన్ టౌన్ వ్యూ ఒకటి చూపించాలనుకుంటున్నాను లైటింగ్లో ఎలా ఉంటుంది నైట్ ఎలా ఉంటుంది అనేసి రెండు చూపిస్తాను నేను ఒకసారి ఇండియా ట్రిప్ వెళ్ళినప్పుడు మిచిగాన్ సరస్సు మీకు చూపించాను అతిపెద్ద మంచినీటి సరస్సు అనేసి ఫ్లైట్లో నుండి ఆ సరస్సు నేను ఇప్పుడు చూడబోతున్నాను అది ఎలా ఉంటుంది దగ్గర నుండి అక్కడ ఏమేమి ఉన్నాయి అనేసి ఆ లేక్ మొత్తం మీకు నేను వీడియో షూట్ చేసి చూపిస్తాను ఇప్పుడు నేను చూపించేది ఆ లేక్ వ్యూ అండ్ డౌన్ టౌన్ వ్యూ మార్నింగ్ టైం ఎలా ఉంటుంది నైట్ టైం ఎలా ఉంటుంది అన్నీ నేను షూట్ చేసి దాదాపుగా అన్నీ మీతో షేర్ చేసుకుంటాను వీడియో మిస్ అవ్వకుండా ఫుల్గా చూడండి అంతా మీకే అర్థమవుతుంది
మనం ఇప్పుడు సిటీకి దగ్గరలో ఉన్నామన్నమాట. సిటీకి దగ్గరలో అంటే పెద్ద పెద్ద బిల్డింగ్స్ అవన్నీ ఉంటాయి కదా, దాన్ని డౌన్ టౌన్ అంటారు. అది వచ్చేసి సిటీకి మెయిన్ ప్లేస్ అవుతుంది, మిగతాదంతా విలేజెస్ టైప్గా ఉంటుందన్నమాట. చూడండి, మనం దాదాపుగా సిటీలోకి ఎంటర్ అయిపోయాం, డౌన్ టౌన్లోకి ఎంటర్ అయిపోయాం. ఇట్లా పెద్ద పెద్ద బిల్డింగ్స్ అలా అన్నీ ఒకే చోట ఉంటాయన్నమాట, దాన్ని డౌన్ టౌన్ అంటారు. అది సిటీకి మెయిన్ ప్లేస్ అన్నమాట. ఇలా ప్రతి సిటీకి డౌన్ టౌన్ ఉంటుందన్నమాట. ఆ డౌన్ టౌన్లోనే పెద్ద పెద్ద బిల్డింగ్స్, పెద్ద పెద్ద ఆఫీసెస్ అని ఉంటాయి. కాకపోతే చికాగోది వచ్చేసి చాలా పెద్ద డౌన్ టౌను, చాలా చాలా పెద్దగా ఉంటుంది. చాలా పెద్ద పెద్ద బిల్డింగ్స్, చాలా బిల్డింగ్స్ ఉన్నాయి. చూసాకైతే చాలా బాగా అనిపించింది. కాకపోతే ఈ డౌన్ టౌన్లో మనం ఎక్కడ పడితే అక్కడ పార్కింగ్ చేయలేమన్నమాట. పార్కింగ్ ప్లేసెస్ అన్నీ సపరేట్గా ఉంటాయి. అక్కడికి వెళ్ళి మనం కార్ పార్కింగ్ అయితే చేయాలి. మనం ఇప్పుడు కార్ పార్కింగ్ అయితే చేస్తున్నాం. ఇక్కడ ఇది వచ్చేసి కార్ పార్కింగ్ చేసుకునే ప్లేస్. ఇది వచ్చేసి మనకు పైనుంచి సిటీ వ్యూ అన్నమాట. మార్నింగ్ టైంలో సిటీ ఏ విధంగా కనపడుతుందో ఒకసారి చూడండి. మార్నింగ్ టైంలో ఇంకా ఉంది సన్ ఉన్నప్పుడు, అది పెద్ద జెయింట్ వీల్ ఉంది కదా, మేము ఆ జెయింట్ వీల్ కూడా ఎక్కాము. ఆ పైనుండి కూడా సిటీ వ్యూ చూపిస్తాను, మీరు వీడియో ఫుల్గా మిస్ అవ్వకుండా చూడండి. ఇదంతా ఇప్పుడు మనం జెయింట్ వీల్ చూస్తున్నాం కదా, ఇదంతా లేక్లోనే ఉంది. లేక్ అటుపక్క కనపడే బిల్డింగ్స్ అన్నీ సిటీ బిల్డింగ్స్ అన్నమాట. మేము ఈ జెయింట్ వీల్ ఎక్కడానికి ఇట్లా పైకి ఎక్కుకుంటూ వచ్చేసాము. ఈ జెయింట్ వీల్ కూడా మేము ఎక్కాము. ఇది సిటీ వ్యూ చేసేకి ఆ జెయింట్ వీల్ పెట్టారనమాట, చాలా పెద్ద జెయింట్ వీల్. ఇది వచ్చేసి మనకు టికెట్స్ తీసుకోవడానికి రెస్ట్ రూమ్స్, ఫుడ్ కోర్ట్స్ అన్నీ ఉన్నాయన్నమాట. మార్నింగ్ టైం చూడండి, డౌన్ టౌన్ వ్యూ అయితే ఈ బిల్డింగ్స్ అంతా చూసేకైతే చాలా చాలా బాగా అనిపించింది. అంటే నైట్ వ్యూ కూడా చాలా బాగా అనిపించింది. ఇది వచ్చేసి మెయిన్ అనమాట, ఇదంతా వాటర్లో ఉంది. ఆ బిల్డింగ్స్ అన్నీ వాటర్ అటుపక్కకు ఉన్నాయన్నమాట. నేను చెప్పిన మిచిగాన్ లేక్ వచ్చేసి ఇది. మీకు లేక్ వ్యూ కూడా చూపిస్తాను. ఇందులో బోటింగ్ అన్నీ ఉన్నాయన్నమాట. మేము బోటింగ్ ఇక్కడ వెళ్ళలేదు కానీ వేరే ప్లేస్లో వెళ్ళాము, అవి నెక్స్ట్ వీడియోస్లో వస్తాయి. ఇది వచ్చేసి మిచిగాన్ లేక్ అనమాట. ఈ లేక్ నేను ఆల్రెడీ యుఎస్ టు ఇండియా మేము ట్రావెల్ చేసాం కదా, ఆ వ్లాగ్ చేసినప్పుడు ఎయిర్ప్లేన్ నుంచి చూపించాను పైనుండి మిచిగాన్ లేక్ని. ఇంకా ఎవరైనా చూడకపోతే నేను డిస్క్రిప్షన్లో లింక్ ప్రొవైడ్ చేస్తాను, ఒకసారి చెక్ చేయండి. ఈ ప్లేస్ మొత్తం అంతా రౌండ్గా సర్కిల్ లాగా ఉందన్నమాట. ఇదంతా మనకు ఈ ప్లేస్ మొత్తం వాటర్లోనే ఉంది. ఈ వాటర్లోనే చాలా రేసింగ్స్ అవన్నీ జరుగుతాయి. ఇక్కడ కూడా ఒక పెద్ద బిల్డింగ్ ఉంది కదా, ఇక్కడ కూడా డెకరేషన్ చేస్తారు నీట్గా. ఇందులో అంతా ఫుడ్ కోర్ట్, ఫుడ్ సెక్షన్స్, రెస్ట్ రూమ్స్ అవే ఉన్నాయన్నమాట. ఈ బిల్డింగ్ లోపల మొత్తం అవే. ఇది ఈ బిల్డింగ్ వచ్చేసి చూసే కూడా చాలా బాగుంది, చాలా పెద్ద బిల్డింగ్ అనమాట. ఇది కూడా వాటర్లోనే ఉంది. ఇక్కడ అన్ని ఫ్లాగ్స్ ఉన్నాయి చూడండి, యుఎస్ ఫ్లాగ్స్. ఇక్కడ వచ్చేసి మనకు వాటర్లో రేసింగ్ జరుగుతుంది. అక్కడ బాగా చాలా ఫాస్ట్గా వెళ్తున్నాయి బోట్స్. ఆ రేసింగ్ కాసేపు చూసి ఇట్లా వచ్చేసాం. మళ్ళీ మేము ఆ జెయింట్ వీల్ ఎక్కాలనుకుంటున్నాం కదా, మళ్ళీ రిటర్న్ వచ్చేసాము. లైటింగ్ కూడా తగ్గుతుంది చూడండి, లైటింగ్ కూడా తగ్గి సన్లైట్ కూడా తగ్గి చూసేకైతే వాటర్ కలరు, ఈ బోట్స్ చూసేకు చాలా చాలా బాగా అనిపించింది. అందుకే మళ్ళీ ఒకసారి అదే వీడియో తీసానన్నమాట. ఈ వాటర్ అయితే చాలా ప్యూర్గా ఉన్నాయి చూడండి. మీకు ఆడ ఫిషెస్ ఎంత బాగా కనపడుతున్నాయో వాటర్లో. నేను పైనుండి ఈ వాటర్ని షూట్ చేస్తున్నాను. నేను పైకి ఎక్కినప్పుడు వాటర్లో ఫిష్లు కూడా అంత క్లారిటీ కనపడుతున్నాయి, అంత ప్యూర్గా ఉన్నాయన్నమాట వాటర్ చూడండి. వాటర్ కలర్ కూడా చాలా బాగుంది. ఇది ఒక ఐలాండ్ లాగా కట్టారనమాట. ఇది ఒకటి ఉంది, మనం నించున్నాం కదా, నించుని వీడియో తీస్తున్నాను కదా నేను, అది కూడా సేమ్ ఆడ ఎలాగుందో ఇవతల కూడా అలాగే ఉందన్నమాట. మనం ఒకవేళ వెళ్ళాలనుకుంటే ఇలాంటి బోట్స్లో మనల్ని తీసుకెళ్తారనమాట. మేము ఇక్కడ వెళ్ళలేదు కానీ బోటింగ్కి వేరే ప్లేస్లో వెళ్ళాము. ఇదంతా ఐలాండ్ లాగా ఉంటుంది. మనం అక్కడ స్టే చేసేకి రూమ్స్ అవన్నీ ఉంటాయన్నమాట. బిల్డింగ్ పైనుంచి మనకు బ్లూ కలర్లో కనపడుతున్నవన్నీ వాటరే. ఆ వాటర్ ఆ లాస్ట్ వరకు డౌన్ టౌనే అనమాట. మళ్ళీ నేను పైకి వచ్చాము, నేను జెయింట్ వీల్ ఎక్కాలనుకుంటున్నాం కదా, అందుకే మళ్ళీ నేను పైనుంచి షూట్ చేశాను అనమాట. ఈ వాటర్ అంతా బాగా కనపడుతుంది అన్నట్లుగా చూడండి, ఎంత బ్యూటిఫుల్గా ఉందో. నీ కొంచెం కొంచెం డార్క్గా అయింది కదా, ఒకేసారి నేను లైట్ అంతా తగ్గి లైట్స్ ఆన్ అయిన తర్వాత మళ్ళీ వీడియో స్టార్ట్ చేశాను. ఇది నైట్ వ్యూలో వీడియో. నైట్ వ్యూలో చూడండి సిటీ ఎంత బాగా కనబడుతుందో. మనం ఎక్కాలనుకుంటున్న జెయింట్ వీల్ చూడండి ఎంత కలర్ఫుల్గా రెయిన్బో కలర్లో ఉందో. చూసాకైతే చాలా చాలా బాగా అనిపించింది నాకు.
లైట్స్ ఆన్ చేసింటే అసలు చూసేకైతే చాలా చాలా బాగా అనిపించేది. నేను యుఎస్కి రాకముందు అనుకునేదాన్ని. చాలామంది చెప్పేవాళ్ళు యుఎస్ చాలా బాగుంటుంది, ఇట్లా లైట్స్, సిటీస్ చాలా చాలా పెద్ద పెద్ద బిల్డింగ్స్ ఉంటాయి అనేసి విన్నాను. ఫస్ట్ టైం నేను ఇప్పుడు చూస్తున్నాను అనమాట. చూసినప్పుడు నాకు చాలా ఎగ్జైటింగ్గా చాలా బాగా అనిపించింది. నాలాగా ఎవరైనా ఇంక ఇంట్రెస్ట్ ఉండి చూడలేని వాళ్ళు అట్లీస్ట్ ఈ వీడియో తర్వాత కొంతమంది అయినా చూస్తారనేసి ఈ వీడియో షేర్ చేస్తున్నాను. చూడండి, మేము ఇప్పుడు ఈ జెంట్ విల్ని ఎక్కబోతున్నాము. ఈ లైటింగ్లో, ఈ నైట్ లైటింగ్లో పైనుండి వ్యూ ఏ విధంగా ఉంటుందో అనేది చూపిస్తాను. ఇప్పుడు మేము జెయింట్ వీల్ ఎక్కడానికి అయితే లోపలికి వెళ్తున్నాము. ఇప్పుడు మేము జెయింట్ వీల్ లోపల ఉన్నామన్నమాట. సిటీ వ్యూ నేను పైనుండి ఏ విధంగా ఉంటుంది అనేది చూపిస్తాను. ఇప్పుడు మేము జెయింట్ వీల్లో పైకి వెళ్తున్నామన్నమాట. ఇదంతా మాకు జెయింట్ వీల్కి చుట్టూ మనకు గ్లాసెస్సే ఉన్నాయి, ఎందుకంటే ఇది సిటీ వ్యూ చూసేకి ఈ జెయింట్ వీల్ అనమాట. ఇది ఓ ఫాస్ట్గా ఏం తిరగదు, స్లోగా వెళ్తుంది. మనం పైనుంచి సిటీ వ్యూ చూడాలనుకుంటే ఇది చాలా బాగా అనిపిస్తుంది. మీరు కూడా నాతో పాటు చూసేయండి. మీకు ఎలా అనిపించింది అనేది నాకు కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయడం మాత్రం మర్చిపోకండి, ప్లీజ్ కామెంట్. చూడండి, మేము మనం ఇప్పుడు ఆల్మోస్ట్ పైకి వచ్చేసామన్నమాట. పైనుంచి మీకు కిందకి చూపిస్తాను. చూడండి వ్యూ ఎంత బాగా కనపడుతుందో. అందరూ చిన్న 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 కనపడుతున్నారు చూడండి పైనుండి కదా. చాలా హైట్లో ఉంది కదా జెయింట్ వీల్. పైనుండి చుట్టూ వ్యూ చూపిస్తున్నాను ఏ విధంగా ఉంది అనేసి. వ్యూ మొత్తం మీరు ఇక మ్యూజిక్తో చూసేయండి. మేము జెయింట్ వీల్ నుంచి దిగి వచ్చేసి కార్ పార్కింగ్ చేసిన ప్లేస్కి అయితే వచ్చేసామన్నమాట. కార్ పార్కింగ్ చేసే ప్లేస్కి వచ్చిన తర్వాత ఫైర్ వర్క్స్ అయితే జరుగుతున్నాయి. మాకు తెలియదు ఫైర్ వర్క్స్ చేస్తారని. ప్రతి వీకెండ్ చేస్తారంట ఇక్కడ. దాదాపుగా హాఫ్ అన్ అవర్ వరకు ఫైర్ వర్క్ చేస్తారు. చాలా పెద్ద పెద్ద క్రాకర్స్ కాలుస్తారనమాట. నాకు వీలైనంత వరకు కొంచెం జూమ్ చేసి తీద్దామని ట్రై చేశాను, కానీ బాగానే కనపడింది. మీరు కూడా చూడండి ఎలాంటి ఫైర్ వర్క్ చేశారు, ఇక్కడ ఏమేమి ఉన్నాయి అన్నట్లుగా. నేను పైనుంచి జెయింట్ వీల్ అదంతా చూపిస్తాను. చూడండి వ్యూ ఎంత బాగుందో, చూసే చాలా చాలా బాగా అనిపించింది. ఇది వచ్చేసి ఫైర్ వర్క్స్ వీడియో అన్నమాట. లాస్ట్ 2-3 మినిట్స్లో ఫైర్ వర్క్స్ బాగా హెవీగా చేశారు. చాలా చాలా బాగా అనిపించింది, ఎంత కలర్ఫుల్గా ఉండిందో అసలు. ఇప్పుడు మేము ఈ ఫైర్ వర్క్స్ అయిన తర్వాత ఇక్కడ నుంచి రిటర్న్ స్టార్ట్ అయిపోయాము. ఇక్కడ చూడండి చికాగో బోర్డ్ కనపడుతుంది కదా, రిటర్న్ స్టార్ట్ అయ్యేటప్పుడు ఇది ఇదంతా లైట్స్తో డెకరేషన్ చేశారు. చూసే చాలా బాగుంది. రిటర్న్ వెళ్ళిపోయే ముందు నాకు అక్కడ ఒక రిక్షా కనపడింది. అక్కడ మీరు చూస్తుంది రిక్షా అనమాట. చూసే చాలా బాగా అనిపించింది. మీకు ఎలా అనిపించింది నాకు కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. అంతేనండి, ఇంతటితో నేను ఈ వీడియో ఎండ్ చేసేస్తున్నాను. మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే కంపల్సరీగా లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్తో రిలేటివ్స్తో షేర్ చేయండి. ఇంకా మన ఛానల్ని ఫస్ట్ టైం ఎవరైనా చూస్తుంటే సబ్స్క్రైబ్ చేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్ యూ. Bye-bye.